నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రణీత్ హనుమంతు ఇష్యూ చూసాం కదా, ఒక రకంగా దీని మీద అంటే స్పందించినటువంటి హీరో సాయి ధరమ్ తేజ్ అని నిజంగా హీరో అనాలి. ఎందుకంటే హీరో అంటే ఓన్లీ సినిమాలలో డబ్బులు తీసుకొని దానికి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ చేసి అంటే అక్కడ గెంతటమో లేదంటే పాడటమో లేకపోతే స్టంట్స్ చేయటం వరకే హీరో తప్ప నిజ జీవితంలో అంశాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ క్యారెక్టర్ తోటి ఉంటూ ఉంటారు రియల్ లైఫ్లో. కానీ ఇక్కడ సాయి ధరమ్ తేజ మాత్రం ఒక అంటే ఒక జెన్యూన్ అంశం అనమాట. అంటే ఈరోజు ఉన్నటువంటి టెండెన్సీలో, సోషల్ మీడియా టెండెన్సీలో బ్రష్టు పట్టిపోతున్నటువంటి మానవ సంబంధాలు లేదంటే మనుషులకు యొక్క వికృత ప్రవర్తన ఆలోచనలు వాళ్ళ వ్యవహారికమైన తీరుని చాలా అంటే చాలా జుగుప్సాకరంగా నిజంగా మానవ సంబంధాలని మంట కలిపేటటువంటి అంశాల పోకడల్ని ప్రశ్నిస్తూ ఆయన గారు స్పందించటం, దాన్ని వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే దాని మీద అప్రమత్తమయ్యి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది కూడా చూసాము. ఈ క్రమంలో ఈ అంశం బాగా చర్చ అయింది. నిజంగా అంటే ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళని నిజంగా వాళ్ళ పేరెంట్స్ పద్ధతిగా కనలేదు, పద్ధతిగా పెంచలేదు. నిజంగా భారతీయ సాంప్రదాయ విలువలతోటి అసలు ఆ కుటుంబం మరి ఎప్పుడు ఎక్కడ గాడి తప్పిందో అన్నట్టుగా అతగాడి వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఆడు కానీ ఆడికి సంబంధించినటువంటి ఆ ఏదైతే ఉందో అంటే ఆ యూట్యూబ్ లేదంటే సోషల్ మీడియా వీడియోలలో ఆ వెకిలి మాటలు ఏదైతే ఉన్నాయో అసలు వీళ్ళను అంటే అసలు ఇంతటి చిల్లరగాళ్ళను అసలు ఫాలో అవుతున్న జనము అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళను కూడా నిజంగా అసలు ఎలా ఫాలో అవుతున్నారు అనేది ఒక బాధ అయితే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ అసలు ఎలా పెంచారు వీళ్ళని అనేది ఇంకొక అంశము. ఎందుకంటే మానవ సంబంధాలు మానవ విలువలతోటే మనిషికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లతో లేదంటే కొన్ని ఆలోచనలతోటో కొన్ని అభిప్రాయాలతోటో ఇవాళ సమాజం ముందుకు పోతుంది. దానిని హేళన చేస్తూ ఒక తండ్రి కూతురుకు సంబంధించిన రిలేషన్ను చాలా దారుణంగా అంటే వెకిలిగా మాట్లాడటం అనేది చాలా వాళ్ళని అసలు క్షమించరాని నేరం. ఇట్లాంటి టైంలోనే భారత రాజ్యాంగం లాంటి చట్టాలు కాదు, నిజంగానే మన దేశంలో కూడా సౌదీ లాంటి చట్టాలు లేదంటే కమ్యూనిస్టు దేశాలు ఉన్నటువంటి చట్టాలు ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని కాల్చిపడేయాలి, ఉరితీయాలి లాంటి మాటలకు కూడా వీళ్ళకి ఏం మాత్రం సరిపోరన్నమాట. అంత దారుణంగా పెరిగారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు వీళ్ళ వరకే కట్టి పెట్టుకోకుండా, వీళ్ళు ఇంట్లో దాచిపెట్టుకోకుండా మళ్ళీ సోషల్ మీడియా వేదికలకి మళ్ళీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశాన్ని అంటే చాలా ఒక రకంగా అతి స్వేచ్ఛ అంటారు. భారతదేశంలో నిజంగా అతి స్వేచ్ఛ ఉందేమో, ఈ ఆ అతి స్వేచ్ఛ సోషల్ మీడియాలో దుర్వినియోగం అవుతుందేమో, నిజంగా యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా నిజంగా కట్టడి చేయాలేమో అని చెప్పేసి కొద్దిమంది అడగటం కూడా సబబేమో అనిపిస్తుంది అన్నమాట ఇట్లాంటి సందర్భాల్లో. లేకపోతే వీడు ఎంత అంటే వీళ్ళు కూర్చొని ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారంటే ఆయా అంశాల మీద దానికి అంటే ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా లేదంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అవి యూట్యూబ్లోనూ ఇంకొక సోషల్ ప్లాట్ఫామ్లోనూ అవి అంటే డిబేట్ అవుతున్నాయి లేదంటేనేమో వాటికి వ్యూవర్షిప్ వస్తూ ఉందంటే నిజంగా వాటిని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశంలో ఉన్న చట్టాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సాయి ధరమ్ తేజ ఎత్తినటువంటి ఈ అంశంలో నిజంగా సాయి ధరమ్ తేజతో పాటు సినిమా వాళ్ళు కూడా వాళ్ళని మెచ్చుకుంటూనే ఒక అంశంలో మాత్రం వాళ్ళని కూడా ప్రశ్నించక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సినిమాలు కానీ సిరీస్లు కానీ లేకపోతే సీరియల్స్ కానీ ఏదైనా కానీ డ్రగ్స్, సిగరెట్లు, విచ్చలవిడి మద్యం అలవాట్లు లేదంటే చాలా దారుణమైన రిలేషన్షిప్స్ చాలా అంటే వెకిలి చేష్టలు లేకపోతేనేమి టీజింగు ఇట్లాంటి హింస అది కూడా దారుణ అంటే శృతి మించినటువంటి హింస, వాళ్ళ విపరీతమైన ప్రవర్తనలు విపరీతమైన అంటే ఒకప్పుడు హీరో హీరోయిన్ అంటే ఒక మంచి అంటే కుటుంబం నుంచి ఒక మంచి ఆలోచనలతోటి వచ్చిన వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. కానీ ఈరోజు సినిమాలలో హీరో ఏంటంటే చాలా హింసాత్మకమైన అనమాట. అంటే ఒక రకంగా అంటే యానిమల్ సినిమాలో హీరో లాగాను లేకపోతే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ లాంటి క్యారెక్టర్ల లాగానే ఇంకా దానికి శృతి మించి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి డ్రగ్స్ కొడుతూ అమ్మాయిలను లేకపోతేనేమో ఇతరత్ర మహిళలను అసభ్యంగా ఇచ్చేస్తూ ఆ పాటలు కానీ లేదంటే ఏ ప్రతి అంశం కూడా సినిమాలలో అంటే ఇవాళ సమాజాన్ని పెడద్వార పట్టించేటట్టే ఉన్నాయన్నమాట. కాబట్టి సాయి ధరమ్ తేజ కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా మార్చుకోవాలి. ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ లేదంటే సినిమా కానీ ఎనీ మాధ్యమం, అది పత్రిక కావచ్చు, టీవీ కావచ్చు, సినిమా కావచ్చు లేదంటే సోషల్ మీడియా కావచ్చు, ఏ మాధ్యమంలోనైనా
ఒక మంచి నడవడిక నేర్పేలాగా భారతీయ సాంప్రదాయం, భారతీయ విలువలు, భారతీయ కుటుంబ జీవన విధానాన్ని లేదంటే మన కట్టుబాట్లను ముందుకు తీసుకువెళ్ళేలాగానే ఉండేలాగా మన చట్టాలని మార్చుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే ఈ ఇన్సిడెంట్ నొక్కి చెప్తా ఉంది. నిజంగా వాళ్ళని కఠినమైన శిక్షలకు కూడా ప్రణీత్ హనుమంత్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అర్హులే. అలాగే ఇటువంటి అంశాన్ని ముందుగా ప్రస్తావించినటువంటి సాయి ధరమ్ తేజకు, వెంటనే స్పందించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా హ్యాట్స్ అప్ చెప్పాలి. ఈ విషయంలో మరి ఎందుకో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం స్పందించలేకపోయిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఒక మంచి ఇష్యూని మాత్రం ముందుకు తీసుకొచ్చి డిస్కషన్ అయితే చేస్తున్నందుకు ఖచ్చితంగా ఈ దీంట్లో ఒక మంచి అంశాలను మాట్లాడుతున్న అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. థ్యాంక్ యూ. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం.